I'm sravanbargvi and as you all know I have got on to నువ్వు నేను విడిపోయి చాలా రోజులైనా ఇప్పుడు మాత్రం కలుసుకోవాలనే ఆశ అయితే నాకు లేదు. కానీ నా కూతురి తండ్రి ప్రేమ కోసం నేను నీతో కలవాలి అనుకుంటున్నాను. నేను నీ ముందు ఓడిపోయడానికి కూడా ఒప్పుకుంటున్నాను నా కూతురు కోసం. ఇప్పుడు నీ ముందు నేను ఓడిపోయాను. నా కూతురికి నువ్వు ప్రాణభిక్ష పెట్టు. కూతుర్ని నన్ను నీ లైఫ్లోకి ఆహ్వానించు. నా కూతురికి తండ్రి ప్రేమ తీసుకురావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి తండ్రివి నువ్వే కాబట్టి ఆ ప్రేమను తనకు అందించు. విడాకులు రద్దు చేసుకొని ఇప్పుడు మనం ఇద్దరం మన కోసం కాకపోయినా కూతురు కోసమైనా ఒకటవుదాం అంటూ శ్రావణ్ భార్గవి ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది. కానీ హేమచంద్ర మాత్రం, నేను ఆ ప్రేమను ఇవ్వలేను, నా లైఫ్లోకి నిన్ను ఆహ్వానించలేను, నీ కూతుర్ని ఆహ్వానిస్తాను కానీ తనని వదిలేసి నువ్వు వెళ్ళిపోతాను అంటే తనకి తండ్రి ప్రేమను నేను అందిస్తాను, అలానే తండ్రితో పాటు మరో తల్లి ప్రేమను కూడా అందిస్తాను కానీ నువ్వు మాత్రం నా లైఫ్లో ఉన్నంత వరకు తనకి తన నేను తండ్రి ప్రేమను ఇవ్వలేను అంటూ తేల్చి చెప్పేశాడు హేమచంద్ర. మరి శ్రావణ్ భార్గవి కూతుర్ని పెంచుకుంటుందా లేకపోతే తండ్రికి అప్పచెప్పి వెళ్తుందా వేచి చూడాల్సిందే.